రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 45 సంవత్సరాల పైబడిన మహిళలకు వారి అకౌంట్లో 18,750 రూపాయలు వేయడం వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక వరం లాంటిదని కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ వైసీపీ నాయకులు పాలెటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా 9వ సచివాలయంలో వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలెటి శ్రీనివాసరెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల మహిళలను దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాలను ఆదుకోవాలని సంకల్పంతో వైఎస్ఆర్ చేయూతను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 9వ సచివాలయం అడ్మిట్ కౌసర్ జాన్, వెల్ఫేర్ సెక్రటరీ నర్సారెడ్డి, శానిటేషన్ సెక్రటరీ పెంచల స్వామి, వాలంటీర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా జగన్ చేదోడు కానీ, పెన్షన్స్ కానీ మొత్తం అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత మొత్తము 4 సంవత్సరాల్లో 75,000 మీకు లబ్ధి చేకూరుతుంది. అంటే సంవత్సరానికి 18,750 రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా మన 12-13 వాలంటీర్స్ ఈ పథకం వల్ల చాలా బాగా చేశారు. ఈ యొక్క లబ్ధిదారులు మనకు 12-13 వార్డులో 211 మంది లబ్ధిదారులు ఆన్లైన్ చేయడం జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ఇనెలిజిబుల్స్ ఇంకా మనకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ మీ యొక్క బ్యాంకులో ఈరోజు అమౌంట్ జమ అవుతుంది. ఇదేవిధంగా ఈ అమౌంట్ దేనికో పరంగా మీరు ఈ యొక్క అమౌంట్ ఆర్థిక పరంగా దేనికో దానికి యూజ్ చేసుకోండి. అనవసరం ఖర్చు పెట్టుకోకుండా ఏదో ఒక అంగడి పెట్టుకోవడం కానీ, అదేవిధంగా అగరబత్తులు పెట్టుకోవడం కానీ అలాంటి అమౌంట్ ఆ అమౌంట్ దానికి ఉపయోగించుకొని మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆ విధంగా ఉపయోగించుకోండి. ఈ యొక్క సీఎం గారు కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశం దానికోసం పెట్టాడు. లేకుండా దాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోండి. బర్రెలు తెచ్చుకోవచ్చు, పాలు వస్తాయి బాగా. ఏదైనా సరే మన గ్రోత్ అనేది డెవలప్మెంట్ కోసం వాడాలి. ఓకే, ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని ఏదో విధంగా వాడుకోవడం అయిపోవడం మళ్ళీ పడుతుంది కదా అని వెయిట్ చేయడం ఇలా చేయకూడదు. ఎంతో మందిలో మీకు వచ్చింది, అది మీరు లక్కీ. అంటే రియల్ బెనిఫిషరీకి మాత్రమే మేము ఇది చేస్తున్నాం. ఏ ప్రెజరు లేదు మా పైన, ఎటువంటి అపోహలు మీరు పడాల్సిన అవసరం. 1 రూపీ కూడా మేము తీసుకోం, 1 రూపాయి కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు తెలుసు జనాలు, ఈ సచివాలయంలో ఎక్కడ కూడా మన బద్వేలు సచివాలయ వ్యవస్థలో కూడా 1 రూపాయి కూడా తీసుకునేది ఎవరూ లేదు. అది నిజాయితీగా రియల్ బెనిఫిషరీస్ని ఎత్తికి మరీ చేసినాడు సారు. అందులో సార్కి హ్యాట్స్ ఆఫ్. సంబంధించిన రిలేషన్ సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించిన సెక్రటరీని, మరియు ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనం కంప్యూటర్ చేసేది నేను ఇక్కడ. ముఖ్యంగా ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిండో ఆ రోజే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత పథకం మేము ఇస్తాం. మీరు దాన్ని ఆర్థికంగా మీ కుటుంబాలు బలపడాలని, ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, ఇచ్చే డబ్బుల్ని మీరు ఏదో ఒక రూపంలో ఒక చిన్న అంగడి పెట్టుకోవడమో, లేకుంటే ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకోవడమో, లేకుంటే 4-5 పొట్టెలు తెచ్చుకోవడమో, ఇట్లా మేపుకొని మీరు మళ్ళీ అమ్ముకోవడం వల్ల మీకు దానికి 200 డబ్బులు వస్తుంది. మళ్ళీ దాన్ని మీరు పెట్టుబడిగా పెట్టుకొని మీరు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే కార్పొరేషన్ నుంచి వచ్చే డబ్బులు కానీ అందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. సో దీన్ని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా బిలో పావర్టీ లెవెల్ అంటే పేదరికం నుంచి కొద్దిగా పైకి వస్తారు. మీ బిడ్డలు చదువుకోవడం కోసం కూడా మీకు పదవి డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే ఇది కూడా మీకు మహిళలకే, కేవలం మహిళా వారికే కాబట్టి, అలాగే మీకు కూడా ఇంకొక పథకం ద్వారా, అంటే మీరు మహిళా సంఘాల్లో ఉంటే దాని ద్వారా కూడా మీకు చిన్న వడ్డీ పథకం కూడా అమౌంట్ కూడా వస్తుంది. దాన్ని దీన్ని జత చేసుకుంటే మీకు ఎట్లయితే 30,000, 40,000, 50,000, 50,000 వస్తుంది. ఈ 50,000 మీరు కొంత చిన్న పెట్టుబడిగా పెట్టుకొని మీరు ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ పథకం మనము స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి సారు. దాన్ని మీరు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్నారో వాళ్ళలో ఎలిజిబుల్లీ ఉన్నటువంటి వారికి, పేద కుటుంబాలకు చెందినటువంటి వారికి సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున
నాలుగు సంవత్సరాలలో మొత్తం 75,000 రూపాయలు మీకు ఇచ్చి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా వ్యాపారం కానీ మరి ఏదైనా మీకు నచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని మీ సంసార అవసరాలకు తీర్చుకోవాలా, మీరు ఎవరిపైన ఆధారపడకూడదు, ఎవరికి అప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో జగనన్న ఇది విజయనగరం జిల్లాలో పాదయాత్రలో ఉన్నప్పుడు ఇది ప్రకటించడం జరిగింది. దాని ప్రకారము మీరు లబ్ధిదారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము ఈ పాదయాత్రలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మేము ఇదే విషయం పైన కలవడం కూడా జరిగింది. జగనన్న విషయంలో అందులో మా మునయ్య గారు కూడా వచ్చిన్నాడు. ఆ రోజు అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే ఇచ్చారు, ఓసీలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆర్థికంగా ఏదో ఒకటి సహాయం చేస్తే బాగుంటుందన్న అని చెప్పి మేము వినతిపత్రం వేయడము, తర్వాత దాన్ని పరిశీలిస్తానని చెప్పడము, అలాగే దానికి సంబంధించి ఓసీ కార్పొరేషన్ అనేది కూడా ఒకటి పెట్టడం జరిగింది. సో అంటే జగనన్న ఏ ఒక వ్యక్తిని వదలకుండా మన రాష్ట్రము ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా ఈరోజు 1700 కోట్లు ఈ చేతుకు విడుదల చేయడం జరిగింది. కాబట్టి వచ్చింది మనకు డబ్బులు, ఏదో అయిపోయింది అనేటట్లు లేకుండా దీన్ని సద్వినియోగం చేసి మనం అభివృద్ధి చెందినప్పుడే జగనన్నకు నిజమైన సంతోషం, రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే ఈ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా, నేను ఈరోజు ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చా, ఇది ఫస్ట్ రావడం రెండోసారి, వీళ్ళు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అందరూ కూడా ఉత్తమమైనటువంటి ఆఫీసర్లు ఉండేటువంటి వాళ్ళు. అలాగే వాలంటీర్లు కూడా అందరూ చాలా మంచి వ్యక్తులు, వాలంటీర్లను కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి పేదవాళ్ళు ఉన్నప్పటికీ, మీ అర్హత ఉన్నప్పటికీ ఒకవేళ ఎవరికన్నా పొరపాటున ఏదన్నా రాకపోయినా మీరు ఆఫీస్ సచివాలయంలో కలవండి, లేదా మమ్మల్ని పర్సనల్గా కలిసినా కూడా మేము చెప్పి